హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ డీటీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ధనియాల చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి సో దానికోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ అయితే తీసుకున్నానండి తర్వాత అందులో పప్పు దినుసులు రెండు ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు ఒక టీ స్పూన్ వరకు మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ పావు టీ స్పూన్ వరకు ఆవాలు తీసుకొని ఇవి ఆయిల్లో వేసుకొని చక్కగా కలర్ మారి ఎర్ర ఎర్రగా అయ్యేంత వరకు బాగా ఈవెన్గా కలర్ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకుందామండి వీటిని ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయి కలర్ మారుతున్నాయన్న స్టేజ్లో ఇందులో ఒక బౌల్ వరకు ధనియాలు తీసుకున్నానండి అవి కూడా వేసుకొని ధనియాల నుంచి మంచి అరోమా అనేది రిలీజ్ అయ్యేంత వరకు అంటే మంచి సువాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి సో ఈ విధంగా ఇవి ఫ్రై అయ్యి కలర్ మారాక ఇందులో మన కారానికి సరిపడా ఎండుమిర్చి అండి నేనైతే ఒక ఆరు వరకు యాడ్ చేసుకున్నాను మీరు స్పైస్ ఎక్కువ అయితే ఇంకో రెండు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ మొత్తాన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని బాగా ఇవ్వాలండి మొత్తం మిశ్రాన్ని తర్వాత చల్లారాక మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకొని అందులో ఒక నాలుగు వరకు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం తురుమండి యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పెట్టేయాలండి తర్వాత ఇందులో నేను ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నానబెట్టుకున్నానండి దాన్ని వాటర్తో సహా యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసేసుకుందాం ఈ విధంగా అవుతుందండి తర్వాత మనకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఫైన్గా మిక్సీ పట్టేయాలండి మొత్తాన్ని పేస్ట్ లాగా చక్కగా గ్రైండ్ మిక్స్ చేసేసుకుంటూ ఈ విధంగా మన చట్నీ అనేది రెడీ అయిపోతుంది మీకు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు బట్ నేను పెట్టుకోవట్లేదు అంతేనండి చాలా ఈజీగా ధనియాల చట్నీ అనేది మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు సో దీన్ని బోండాల్లోకి తీసుకున్న బజ్జీలోకి తీసుకున్న దోశలోకి తీసుకున్న పెసరట్లోకి తీసుకున్న చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు అందరూ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్